హలో ఫ్రెండ్స్ మన దేహానికి జీవనాడులు ఎలాగో దేశానికి రోడ్లు ఎలాగో అన్నమాట ఒక దేశ ఆర్థికాభివృద్ధికి రోడ్లు అనేవి ఎంతో ఉపయోగపడతాయి ఇల్లు చూసి ఇల్లాలని చూడాలంటారు అలాగే రోడ్లను చూసి ఒక దేశాన్ని అంచనా వేయాలి రోడ్లంటే స్ట్రైట్ గా ఉంటాయి అనుకుంటాం సీదా పోవచ్చు అనుకుంటాం కానీ ఇలా వంకులు తిరిగి అనేక చిక్కులతో ఉన్న రోడ్లను చూసారా ఇలాంటి రోడ్ల మీద వాహనాలు నడపాలంటే నార్మల్ డ్రైవర్ల వల్ల కానే కాదు ప్రపంచంలోని టాప్ టెన్ మోస్ట్ కాంప్లెక్స్ రోడ్లను ఈ వీడియోలో చూడండి ఇవి మీకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక కమెంట్ చేయండి ఇప్పటిదాకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి నా ప్రతి వీడియో నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందాలంటే ప్రక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఏఎల్ఎల్ ఆల్ లో పెట్టుకోండి నంబర్ టెన్ నాన్పు బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ చైనాలోని షాంఘై సిటీ లో ఉంది యాంగ్ బ్రిడ్జ్ కి సిస్టర్ బ్రిడ్జ్ గా దీన్ని చెబుతారు షాంఘై లోని మెయిన్ బ్రిడ్జ్లలో ఇదొకటి ఈ బ్రిడ్జ్ హోల్గర్ ఎస్ సహకారంతో షాంఘై మున్సిపల్ ఇంజనీరింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ షాంఘై అర్బన్ కన్స్ట్రక్షన్ కాలేజ్ మరియు షాంఘై అర్బన్ కన్స్ట్రక్షన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ చేత డిజైన్ చేయబడింది దీని పొడవు సెవెన్ ట్వంటీ మీటర్స్ దీనిలో ఏడు రోడ్లున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఓపెన్ అయింది ప్రపంచంలో పొడవైన కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్లో హ్యాండ్ పూర్ రివర్ ను క్రాస్ చేస్తుంది ఇది ఒక యూనిక్ సర్కిల్ ఇంటర్ ఇంటర్చేం మొదట్లో ఫోర్ లేన్ ని డిజైన్ చేశారు రద్దీ చూసి ఆ తర్వాత సిక్స్ లేన్ డిజైన్ చేశారు పై నుండి చూస్తే ఈ బ్రిడ్జ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది నెంబర్ నైన్ ఫోర్ లెవెల్ ఇంటర్చేంజ్ దీనినే బిల్ కీన్ మెమోరియల్ ఇంటర్చేంజ్ అని కూడా అంటారు ప్రపంచంలోని మొట్టమొదటి స్టాక్ ఇంటర్చేజ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తయి పంతొమ్మిది వందల యాభై మూడు లో ఓపెన్ అయ్యింది యునైటెడ్ స్టేట్స్ లోని లాస్ ఏంజల్స్ లో ఉంది ఈ పేరును లాస్ ఏంజల్స్ ట్రాఫిక్ అండ్ వెదర్ రిపోర్టర్ అయిన బిల్ కీన్ పేరు మీదకు అధికారికంగా రెండు వేల లో మార్చారు దీని కన్స్ట్రక్షన్ వల్ల నాలుగు వేల మంది ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయాల్సి వచ్చింది ఇది ఒక మోడర్న్ ఇంజనీరింగ్ స్కిల్ కి ఓ మర్చు తున్నాక రాత్రి పగలనే తేడా లేకుండా ట్రాఫిక్ నడుస్తూనే ఉంటుంది నంబర్ ఎయిట్ దుబాయ్ క్రాస్ రోడ్స్ దుబాయ్ లో ఉన్న ఈ క్రాస్ రోడ్స్ చూడాలంటే మన రెండు కళ్ళు సరిపో దుబాయ్ లో అన్ని డైరెక్షన్ల నుండి వచ్చే రోడ్లన్నీ ఇక్కడ కలుస్తాయి రాత్రి పగలనే తేడా లేకుండా వాహనాలు నడుస్తాయి ప్రతి సమయం బిజీ గానే ఉంటుంది ఇక్కడ బ్రిడ్జ్ మీద నుండి దుబాయ్ లోని ఫాస్టెస్ట్ మెట్రో కూడా వెళ్తుంది ఈ క్రాస్ రోడ్స్ లోని రోడ్లన్నింటికి ఒక స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది అత్యద్భుత కట్టడాలకు పేరు దుబాయ్ ఈ క్రాస్ రోడ్స్ దుబాయ్ కే అందాన్ని ఇస్తుంది నంబర్ సెవెన్ స్ప్రింగ్ ఫీల్డ్ ఇంటర్చేంజ్ దీన్ని మిక్సింగ్ బౌల్ అని కూడా అంటారు వాషింగ్టన్ డీసీ వర్జీనియాలో ఉంది మొదట సిక్టీ లో కట్టవంటి ప్రాంతంలో రోజుకు ఒక లక్ష యాభై వేల వెహికల్స్ వెళ్తుండేవి ముప్పై ఏళ్ల తర్వాత ఆ సంఖ్య డబుల్ అయింది రోడ్లన్నీ ఎప్పుడు బిజీగా ఉంటాయి అమెరికాలో అతి పెద్ద ఇంటర్చీ మార్చ్ నైన్టీ నైన్ లో వర్జీనియా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు రీకన్స్ట్రక్షన్ మొదలెట్టారు అది రెండు వేల ఏడు నాటికి కంప్లీట్ అయింది నెంబర్ సిక్స్ కథీపరా జంక్షన్ ఇది ఇండియాలోని ఒక ఇంపార్టెంట్ రోడ్ జంక్షన్ కతియాపర ఫ్లైఓవర్ అనేది ఆసియాలోనే అతి పెద్ద క్లోవర్ లీఫ్ ఫ్లైఓవర్ అంటే రెండు హైవేలు ఒక దాని మీద ఒకటి కట్టారనమాట ఇది జవహర్ లాల్ నెహ్రూ స్టాచ్యూ చుట్టూ ఉండే ఒక రౌండ్ అబౌట్ ఈ జంక్షన్ లో ట్రాఫిక్ ను తగ్గించడం కోసం ఎన్ అంటే నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ ప్రాజెక్టును ను చేపట్టింది నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల ఎస్టిమేటెడ్ ఖర్చుతో రెండు వేల ఏడు మార్చి కల్లా పూర్తి మొదలెట్టారు రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై ఆరున ఓపెన్ చేశారు నెంబర్ ఫైవ్ క్వియాన్చన్ ఇంటర్చేంజ్ ఇది చైనాలోని లోని చోంగ్ క్వింగ్ సిటీ లో ఉంది చైనాలో ఇది ఒక అమేజింగ్ ఇంటర్చేంజ్ జైంట్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో కన్స్ట్రక్షన్ మొదలైతే రెండు వేల పదిహేడులో లో పూర్తయింది దీనిలో ఓవర్ బ్రిడ్జ్ మీద ఓవర్ బ్రిడ్జ్ కట్టారు అన్నింటికంటే పైన రెండు మెయిన్ హైవేస్ ఉంటాయి ఇక్కడ ఉన్న హైవేస్ అన్ని ఎప్పుడూ బిజీగా ఉంటాయి పొరపాటున తప్పు రూట్ లో వెళ్తే యూటర్న్ తీసుకోవాలంటే ఛాన్స్ ఉండదు ఏడెనిమిది కిలోమీటర్లు సీదా వెళ్లాల్సిందే అప్పుడే యూ టర్న్ అవకాశం ఉంటుంది ఈ ఇంటర్చేంజ్ ను చూడటానికి టూరిస్టుల సంఖ్య చాలా ఎక్కువ నెంబర్ ఫోర్ వయా మజాకి ఇంటర్చేంజ్ జంక్షన్ ఇది జపాన్ లోని ఒసాకాలో ఉంది ఒక సర్కిల్ ఆకారంలో ఉన్న జంక్షన్ ఒసాకా సిటీ లోని అన్ని రోడ్లు ఇక్కడ కలుస్తాయి అన్ని మెయిన్ హైవేస్ ఈ హైవేస్ లలో ఎమర్జెన్సీ సమయంలో ప్రత్యేక రోడ్ కూడా ఉంటుంది ఇది జపాన్ లోని ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఈ ఇంటర్చేంజ్ మీద యాక్సిడెంట్స్ కూడా ఎక్కువే టెక్నాలజీకి మారుపేరైన జపాన్ లో ఇలాంటి అద్భుత కట్టడాలు ఉండడం అతి సాధారణ విషయం నెంబర్ త్రీ సగమి టనెంటీ ఇది జపాన్ లోని కనగవాలో ఉంది ఇది ఒక టన్నెల్ ఇంటర్ చీ దీనిలో రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా ఈ రోడ్లన్నీ టన్నెల్స్ నుండి వస్తాయి తిరిగి టనల్స్ లోకే ఎండ్ అవుతాయి ఈ ఇంటర్చేజ్ ని పై నుండి చూస్తే అన్ని రోడ్లు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తాయి ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది రాత్రి పగలు అనే తేడా ఏమీ ఉండదు నెంబర్ టూ మార్క్విట్ ఇంటర్చేజ్ యుఎస్ లోని విస్కాన్సిన్స్ రాష్ట్రంలోని మిల్వాకి నగరంలో మార్క్విట్ యూనివర్సిటీ దగ్గరలో ఇది ఉంది మొదట ఒక సింపుల్ రోడ్ గా నైన్టీన్ లో దీన్ని కట్టారు టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో దీన్ని రీబిల్డ్ చేశారు అధికారికంగా టూ థౌజండ్ లో ప్రజలకు ఓపెన్ చేశారు అప్పట్లో ఇది అతి పెద్ద స్టేట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మొదట్లో సెంట్రల్ ఇంటర్చేంజ్ అని పిలిచేవారు ఈ ఇంటర్చేంజ్ లోని హైవేస్ అన్ని టూ వేస్ హైవేస్ వెహికల్స్ నడపడానికి చాలా స్పేస్ ఉంటుంది యాక్సిడెంట్స్ కావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది దీని ఖర్చు వన్ మిలియన్ డాలర్స్ దీన్ని పూర్తి చేయడానికి నలభై ఆరు క్రేన్లు నాలుగు వేల వర్కర్స్ పనిచేశారు నెంబర్ వన్ జడ్జ్ హరి ప్రెగర్సన్ ఇంటర్చేంజ్ ఇది యూఎస్ లోని లాస్ ఏంజల్స్ లో ఉంది కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ డిజైన్ చేసింది కొత్త డ్రైవర్లకి మహా చిక్కైన చేంజ్ ఇది దీని ఎత్తు వన్ థర్టీ ఫీట్ నైన్టీన్ నైన్టీ లో ఓపెన్ చేసి ారు ఈ చేంజ్ కి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను సాల్వ్ చేసిన జడ్జ్ హరి ప్రగర్సన్ పేరును దీనికి పెట్టారు దీనిలో ఉన్న రోడ్లన్నీ మొత్తంగా కన్ఫ్యూజ్ చేస్తాయి పొరపాటున రాంగ్ రూట్ లో వెళ్ళామనుకోండి ఇంకా అంతే కొన్ని కిలోమీటర్ల వరకు పోవాల్సిందే లాస్ ఏంజల్స్ లోని అన్ని డైరెక్షన్ల నుండి వెహికల్స్ వస్తాయి అన్ని డైరెక్షన్లకి వెళ్తాయి ఇంత ట్రాఫిక్ వల్ల ఈ ఇంటర్ చేంజ్ ఎల్లప్పుడు బిజీగా ఉంటుంది అతి పొడవైన అతి ఎత్తైన అతి పెద్దదైన ఇంటర్ చాలా సినిమాలలో దీన్ని మనం చూస్తాం వరల్డ్ లోని టాప్ టెన్ మోస్ట్ కాంప్లెక్స్ రోడ్స్ ను చూసారు కదా ఈ రోడ్లలో మీకేది నచ్చుతుందో దాన్ని కమెంట్ చేయండి వీటిలో మీరు ఏదైనా డైరెక్ట్ గా చూసుంటే దాని పేరును కమెంట్ చేయండి ఎన్నో చూసుంటే మొదటగా చూసిన దాన్ని కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్